టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ను రేపు ప్రస్తావించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ సూచించారు. డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా సీజేఐ ముందు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదించిన ముకుల్ రోహత్గి, సిఐడి తరపున వాదించిన రంజిత్ కుమార్ సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇటు చంద్రబాబు హైకోర్టు తన క్వాష్ పిటిషన్ కొట్టువేయడం పైన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈరోజు ఈ కేసుకు సంబంధించి సీజేఐ ధర్మాసనం ముందు ప్రస్తావించడం జరిగింది. శనివారమే ఈ పిటిషన్ ఫైల్ అవ్వడం జరిగింది. సో ఇప్పట్లో అత్యవసరంగా విచారణకు రాదు కాబట్టి సో అత్యవసర విచారణ చేపట్టాలి అని చెప్పి సీజేఐ ధర్మాసనం ముందు ప్రస్తావించే ప్రయత్నం అయితే చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఆయన ప్రస్తావించలేకపోయారు. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యవహారం. అక్కడ ప్రతిపక్షాలు అణచివేయబడుతున్నాయి. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి కూడా చంద్రబాబు అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారు అన్న అంశాలను మాత్రమే సీజేఐకి తెలియపరచడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు రేపు మెన్షన్ చేయాలి అని చెప్పి ఇటు సీజేఐ చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రాకి సూచించడం జరిగింది. దీంతో రేపు మరోసారి రేపు ఉదయం 10:30 గంటలకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించిన అంశాలు, చంద్రబాబు అరెస్ట్, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల పరిణామాలకు సంబంధించి రేపు సిద్ధార్థ్ లూత్రా మరోసారి మెన్షన్ చేస్తారు. సో రేపు ఈ కేసు విచారణ ఎప్పుడు జరుగుతుంది, సిద్ధార్థ్ లూత్రా మెన్షన్ చేసిన అంశాల ఆధారంగా ఎల్లుండే ఈ కేసు విచారణకి చేపడతారా, ఎందుకంటే 28వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా సెలవులు ఉన్నాయి. సుప్రీంకోర్టుకి 5 రోజుల పాటు సెలవులు ఉన్నాయి కాబట్టి సో ఆ తర్వాత అంటే అక్టోబర్ 2 తర్వాత ఈ కేసు విచారణ ఉంటుందా లేక రేపు మధ్యాహ్నం లేదా ఎల్లుండి ఈ కేసు విచారణ ఎప్పుడు చేపడతారు అన్న అంశానికి సంబంధించి రేపు మెన్షన్ చేసిన తర్వాత 10:30 గంటలకి స్పష్టత రాబోతోంది. ఈరోజు ప్రధానంగా ఈ మెన్షనింగ్ లిస్టులో ఈరోజు 15 కేసులు ఉన్నాయి. సో ఆ కేసులు కాకుండా ప్రత్యేకంగా ఈ కేసుని ప్రస్తావించినందుకు గాను ఈరోజు మెన్షనింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో వినకుండానే రేపు మీరు ఈ కేసుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించండి అని చెప్పి సూచించడం జరిగింది. అందుకే ఈరోజు మెన్షన్ చేసినా కూడా ఎందుకు అంటే 1 ఆర్ 2 డేస్లో కాకపోతే తర్వాత సుప్రీంకోర్టుకు సెలవులు కూడా ఉన్నాయంటున్నారు. అంటే ఈ 1-2 రోజుల్లో విచారణ కాకపోతే తదుపరి ఎప్పుడు విచారించే అవకాశం ఉందంటారు? ఎస్, సెప్టెంబర్ 2 తర్వాత ఈ కేసు విచారణకు అక్టోబర్ 2 తర్వాత ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా గురువారం నుంచి 5 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. గురువారం మిలాద్ ఉన్ నబీ హాలిడే ఉంది, ఆ రోజు శుక్రవారం లోకల్ హాలిడే ఉంది, శని ఆదివారాలు కోర్టుకు ఎలాగూ సెలవు ఉంటుంది, అలాగే అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి కాబట్టి ఆ రోజు కూడా సెలవు ఉంది. సో అక్టోబర్ 2 తర్వాత అక్టోబర్ 3 కానీ లేదా రేపు ముఖ్యంగా రేపు మెన్షనింగ్ తర్వాత రేపు ఎండ్ ఆఫ్ ది బోర్డ్ వింటారా, రేపు అన్ని కేసులు విచారణ పూర్తయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది బోర్డ్ వింటారా లేక ఎల్లుండి బుధవారం ఒకరోజు సమయం ఉంది. కాసేపటి క్రితమే ఈరోజు ఉదయం మెన్షనింగ్ స్టార్ట్ అయినప్పుడు ఈ 2 రోజుల బోర్డ్స్ కూడా ఫుల్ అయిపోయాయి. అన్ని కోర్టుల లిస్టులోనూ కూడా జాబితాలు కూడా ఫుల్ అయిపోయాయి. మంగళ అలాగే బుధవారంలో జరగాల్సిన విచారణల జాబితాలు అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ డేట్స్నే ఇంతకుముందు మెన్షన్ చేసిన పలు కేసులకు సంబంధించి తేదీలను ఇవ్వడం జరిగింది కాబట్టి సో నెక్స్ట్ అక్టోబర్ 2 తర్వాత అంటే అక్టోబర్ 3, 4 ఈ తేదీల్లో ఏదో ఒక తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం ముఖ్యంగా మెన్షనింగ్ జాబితాలో పలు కేసులు మెన్షన్ చేస్తున్నప్పుడు త్వరగా విచారించాలి, రేపు ఉండి విచారించాలని కోరినప్పుడు అన్ని కోర్టులు కూడా ఫుల్ అయ్యాయి. కేసుల జాబితాలో అన్నీ కూడా ఫిల్ అయిపోయి ఉన్నాయి కాబట్టి రేపు సాధ్యం కాదు రేపు ఉండి అని చెప్పడం జరిగింది. సో రేపు మరి సీజేఐ ఏం చెప్తారు, రేపే ముఖ్యంగా ఎండ్ ఆఫ్ ది బోర్డ్ ఆయన ధర్మాసనం ముందు ఈ కేసును ఏమన్నా విచారిస్తారా, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు తన అరెస్ట్ అక్రమం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది, తన అరెస్టు చెల్లదు, అలాగే నిబంధనలకు విరుద్ధంగా జరిగిన అరెస్టులో ముఖ్యంగా దాఖలు చేసే ఎఫ్ఐఆర్ కానీ ఇటు రిపోర్ట్స్ కానీ దర్యాప్తు విచారణ ఇవేవి కూడా చెల్లవు అని చెప్పి తన పిటిషన్లో పేర్కొనడం జరిగింది. సో చూడాలి సీజేఐ రేపు ఏ తేదీ చంద్రబాబు విచారణ చేపట్టాలంటూ కూడా సీజేఐ ముందు వారు విన్నవించిన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. నిజంగా హాలిడేస్ కంటే ముందే విచారణ సాగే విధంగా ఎటువంటి ప్రయత్నాలు చంద్రబాబు తరపు న్యాయవాదులు చేసే అవకాశం ఉందంటారు, అది ఎంతవరకు సాధ్యం అంటారు? సార్,
सुप्रीम कोर्ट मुख्य केस विचारण त्वरतंगत प्रक्रिया उंटे अभी मेन प्रक्रिया सो दी मी मुख्य केस जाबिता आलरे ये कोर्ट की ये केस अटैच चेयरने सीजेआई रोस्टर ने निर्णय जरूरत सो इपू मुख्य वो शनिवार शुक्रवार हाईकोर्ट क्वाश पिटिशन को शनिवार सुप्रीम कोर्ट को राव जर आ रोज सब रिजिस्ट्रार कार्यालय पंचे जरूरत सो रिजिस्ट्रार दाखिल एसएलपी नंबर अटैच जरिए सो आ अंशा केस विचारण जाबिता चर्चा एदो पदेन को सुप्रीम कोर्ट में प्रधान न्यायमूर्ति धर्मासन तो सो एदो कोर्ट की दाने अटैच जरूरत सो दाने को समय पड़ती आ समय वे लप आलस्यमें इप्के चंद्रबाबू मुख्य इबंध पड़ता जैल हाईकोर्ट में बेल पिटन दाखिल पैस्थिंद इंका अनेक केस नमोदी पैस्थिंदी सो वैंने जोक्यम चुस्काली अरेस्ट पैना इध अक्रम अरेस्ट निबंधन विरुद्ध जरूर अरेस्ट काबी विचारण से पड़ाते मेन प्रयत्न चैारों आ वाक्यम को सिद्धार्थ लुथरा इध आंध्र प्रदेश की संबंधी अंशं चंद्रबाबू अरेस्ट रिमांड अब प्रतिपक्ष अणचिवे बड़ी मूड वाख्या केवल 20 सेकंड मन चाहिए एग्जाक्ट सो रेप मेन अंशा सीजेआई प्रस्ताव अरेस्ट एपं रिमांड अड़क जरिए सितंबर 8वीं तेदी ना सो रेप मेन एंकंज मेन लिस्ट 15 केसलु सो आ मेन लिस्ट चंद्रबाबुकु संबंधी ఈ క్వాష్ పిటిషన్ కేసు లేదు కాబట్టి సో రేపు రేపటి జాబితాలో వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే మెన్షనింగ్ లిస్ట్ లో ఉన్నవి కాకుండా స్పెషల్ మెన్షనింగ్స్ ద్వారా కూడా అనేక కేసుల్ని మెన్షన్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి సో ఈ రోజు అయితే సీజీఐ ఈ మెన్షనింగ్ ని పూర్తి స్థాయిలో వినేందుకు ముఖ్యంగా అంగీకరించకుండా రేపు మీరు మెన్షన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది సో రేపు మరి మరొకసారి సిద్ధార్థ్ లూత్రా చంద్రబాబు తరపు న్యాయవాది చంద్రబాబు అరెస్టుకు సంబంధించి అక్కడ జరిగిన పరిణామాలకు సంబంధించి సీజీఐ ధర్మాసనం ముందు ప్రస్తావించి विचारण से पड़ता अवकाश होनी सुप्रीम कोर्ट हालिडेस नेपथ्य एपू विचारण से पड़ता उत्कंठ को हालिडेस की मुदा ऐद रोज सर्वातना अने रेप स्पष्ट वे अवकाश है बलराम गोपी अंत इपड़े क्वाश पिटिशन को संबंधी नारा लोकेश ढिल्ली पर्यटन न्याय सलहाल असम अर्यल उबोनाई निपल तो एट संप्रदू नारा लोकेश क्वाश पिटिशन संबंधी ఎస్ 12 రోజులుగా నారా లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు ఇక్కడ ఢిల్లీలో న్యాయ నిపుణులతో న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు అక్కడ హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఇటు సిఐడి కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కూడా సుప్రీం కోర్టు న్యాయవాదులు సిద్ధార్థ్ లూత్రా హరీష్ సాల్వే లాంటి సుప్రీం కోర్టు న్యాయవాదులు న్యాయవాదులు క్షేత్ర స్థాయికి వచ్చి అక్కడ విజయవాడ రాజమండ్రి ఇక్కడ ముఖ్యంగా వాదనలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది సో ఎప్పటికప్పుడు ముఖ్యంగా న్యాయపరంగా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి పిటిషన్ లో ఏ అంశాలను పొందుపరచాలి ఇటువంటి అన్ని అంశాలను కూడా న్యాయవాదులతో చర్చిస్తున్నారు అలాగే పొలిటికల్ గా కూడా ఈ అంశాన్ని వివిధ రాజకీయ పార్టీల నేతల దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా పార్లమెంట్ వేదికను ఉపయోగించుకున్నారు పార్లమెంట్ లో గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేయడం జరిగింది రాజ్ఘాట్ వద్ద నివాళులు అర్పించి అక్కడ నిరసన తెలిపిన పరిస్థితి ఉంది అనేక మంది టీడీపీకి సంబంధించిన మాజీ ఎంపీలు మాజీ మంత్రులు కూడా ఢిల్లీ వచ్చారు సో ఇక్కడి నుంచి అయితే ముఖ్యంగా లోకేష్ ఢిల్లీలో ఉండి చేస్తున్నదైతే మీడియా దృష్టికి చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని తీసుకెళ్లారు రాజకీయ ఒక జాతీయ అంశంగా మలచేందుకు గత 10 రోజులుగా ఇక్కడ ఉన్నారు న్యాయవాదులు ముఖ్యంగా వారి కార్యాచరణ వారి యొక్క ఏ అంశాలను మెన్షన్ చేయాలి ఇటు అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 17 అని పరిగణలోకి తీసుకోకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు నేరుగా సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లారు సో ఇటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి లీగల్ గా గతంలో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పులు ఏ విధంగా ముఖ్యంగా గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారు అని చెప్పి ఏదైతే మెన్షన్ చేస్తున్నారు ఇది అక్రమ అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా జరిగిందని ఏదైతే ఆరోపణలు చేస్తున్నారు సో దానికి బలం చేకూర్చే విధంగా ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ఆ ఆధారాలన్నింటినీ కూడా సేకరించే పనిలో న్యాయవాదులు ఉన్నారు అలాగే గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు కూడా ఉన్నాయి ఇటువంటి ఈ సెక్షన్ 17 ఏకి సంబంధించి పరిగణలోకి తీసుకోకుండా అరెస్ట్ చేసినప్పుడు వివిధ వ్యక్తుల్ని ఆ అరెస్టులు చెల్లవని చెప్పి కూడా గతంలో సుప్రీం కోర్టు తీర్పులు ఇచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి సో అన్ని అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే హైకోర్టు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోలేదు అందుకే క్వాష్ పిటిషన్ ని అక్కడ తిరస్కరించడం జరిగింది కేసు దర్యాప్తు తుది దశలో ఉన్నప్పుడు మేము జోక్యం చేసుకోలేము ఇంకా చాలా అంశాలు దీంట్లో పరిశీలించాల్సి ఉంది అని చెప్పి గతంలో హైకోర్టు ముఖ్యంగా చంద్రబాబు క్వాష్ పిటిషన్ తోసిపుచ్చడం జరిగింది దాన్ని సవాల్ చేస్తాయని ఇక్కడికి వచ్చారు కాబట్టి సో ఆ పరిస్థితి సుప్రీంకోర్టులో తలెత్తకుండా ఉండేందుకు ఏ అంశాలను మెన్షన్ చేయాలి హైకోర్టు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోలేదు వీటన్నింటిపైన కూడా ఇటు సుప్రీంకోర్టు న్యాయవాదులతో లోకేష్ చర్చిస్తున్నారు అలాగే న్యాయవాదులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తు చేసి సుప్రీంకోర్టుకు వచ్చారు ఈ రోజు మెన్షన్ చేద్దాం అనుకున్నారు కానీ రేపు మెన్షన్ చేయాలని చెప్పి సీజీఐ సూచించిన నేపథ్యంలో రేపు మరోసారి మెన్షన్ చేస్తారు రేపు ఈ కేసు విచారణ తేదీ ఎప్పుడు అనేది రేపు స్పష్టత వస్తుంది రైట్ థాంక్యూ గోపి